అందరికీ నమస్కారం. నేను మీ జిఎస్ లక్ష్మణ్ రావుని. జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు నిరుద్యోగ యువతకి అండగా నిలబడాలని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ పార్టీ నాయకులు కానీ అధికారంలో రాకముందు 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి నిరుద్యోగ యువతని మోసం చేసి వాళ్ళకి ఈరోజు 10,000 ఉద్యోగాలే భర్తీ చేసి గ్రూప్ 1 గ్రూప్ 2 విద్యార్థులను మోసం చేసి ఈరోజు విద్యార్థుల జీవితాలతో ఆడుకున్న వైసీపీ ప్రభుత్వానికి ఈరోజు మంగళగిరి పార్టీ ఆఫీసులో మా జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు నిరుద్యోగులు వాళ్ళ సమస్యలు చెప్పుకోవడం జరిగింది. మా అధ్యక్షుడు బీఎస్సి కమిటీతో చర్చించి ఈరోజు వాళ్ళకి అండగా నిలబడాలని చెప్పి 20వ తారీఖున ప్రతి జిల్లా కలెక్టరేట్ దగ్గర వినతి పత్రాలు ఇచ్చి వాళ్ళకి అండగా నిలబడాలని చెబితే ఈరోజు పోలీసులు కానీ వైసీపీ పార్టీ నాయకులు కానీ మమ్మల్ని తెల్లవారుజామున హౌస్ అరెస్ట్ చేసి ఈరోజు స్టేషన్లో తీసుకొచ్చి కూర్చోబెట్టడం జరిగింది. ఈరోజు ఈ ధర్నాని నీరు కార్చే విధంగా ఈరోజు పోలీసు వ్యవస్థ వైసీపీ నాయకులు చేయడం చాలా బాధాకరమైన విషయం. జై జనసేన. అందరికీ నమస్కారం. నేను మీ దెందులూరు నియోజకవర్గం జిఎస్ లక్ష్మణ్ రావు. ఈరోజు జాబ్ క్యాలెండర్ ఇచ్చిన వైసీపీ ప్రభుత్వం గతంలో అధికారంలో రాకముందు 2 ఏళ్లలో 2 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి వైసీపీ ప్రభుత్వం ఏదైతే మాయ మాటలు చెప్పి ఈరోజు 151 సీట్లు అధికారంలోకి వచ్చిన తర్వాత 151 సీట్లు వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వం ఈరోజు నిరుద్యోగుల మీద, ఈరోజు గ్రూప్ 1 గ్రూప్ 2 విద్యార్థుల మీద ఈరోజు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ప్రణాళికతో 10,000 ఉద్యోగాలు కల్పించి మీరు ఈరోజు విద్యార్థులు ఇలాగే నిరుద్యోగులు తీసుకెళ్లి రోడ్డు మీద వదిలేయడం అది ఎంతవరకు భావ్యం అని మేము అడుగుతున్నాం వైసీపీ ప్రభుత్వాన్ని. అలాగే గతంలో మీరు పాదయాత్ర చేసినప్పుడు కానీ ఈరోజు మీకు 151 సీట్లు మ్యాండేట్ వచ్చిందంటే 30 లక్షల మంది నిరుద్యోగులు మీకు సపోర్ట్ చేయబట్టే ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు జనసేన పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తూ మా అధ్యక్షుడు వారు పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు నిరుద్యోగులకు అండగా ఉండాలని చెప్పి మొన్న నిరుద్యోగులు మొత్తం మంగళగిరి పార్టీ ఆఫీసులో మా అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది. ఈరోజు వాళ్ళకి అండగా నిలబడాలి అని చెప్పి ఈరోజు వాళ్ళకి వాళ్ళు చదువుకొని వాళ్ళ కష్టంతో వాళ్ళు యొక్క నిలబడి ఈరోజు వాళ్ళని తీసుకెళ్లి రోడ్డు మీద వదిలేయడం అనేది భావ్యం కాదు జగన్మోహన్ రెడ్డి గారు. మీరైనా ఆలోచించండి. ఈరోజు ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులో మీరు 13,000 ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి 450 పోస్టులు భర్తీ చేయడం అనేది కూడా చాలా దురదృష్టకరం. ఈరోజు తక్షణమే మీరు వాళ్ళ ఉద్యోగాల్ని ఈ జాబ్ క్యాలెండర్ రద్దు చేసి కొత్త జాబ్ క్యాలెండర్ ఇవ్వాల్సిందిగా మనస్ఫూర్తిగా జనసేన పార్టీని కోరుకుంటున్నాం. అలాగే మమ్మల్ని ఏదైతే వినతి పత్రాలు కలెక్టర్ ఆఫీసులో ఇమ్మన్నారో ఆ వినతి పత్రాలు వెళ్తున్న టైంలోనే మమ్మల్ని తెల్లవారుజామున హౌస్ అరెస్ట్ చేసి ఈరోజు పెద్దపాటి పిఎస్కి మమ్మల్ని తీసుకురావడం జరిగింది. జనసేన పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు మా అధ్యక్షుడు దృష్టి కూడా తీసుకెళ్తున్నాం. జై హింద్, జై జనసేన.